మిథై స్వీట్స్ అంటే ఇంత మక్కువ ఉంది కదా, ఇంత ఇష్టం ఉంది కదా, దేనికంటారు రీజన్? ఏమని చెప్తారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో కానీ మీరు వెళ్ళగానే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, మా ఈ రుచికరమైన మిఠాయిలు ఉంటారు, మా ఈ శుచికరమైన మిఠాయిలు అని ఉంటారు. వీటికి అతీతమైనటువంటి మాట మీరు ఎక్కడైనా వినాలంటే మీరు ఆలివ్ మిఠాయిలనే వినాలి. ప్రతి పండగకి మీ షాప్ డెకరేషన్ కానీ యూనిక్ క్రియేషన్ అంతా ఉంటుంది అని అంటారు. కృష్ణుడు మూర్చెళ్ళిపోతే సత్యభామ తీసుకొని బాణం వేస్తుంది నరకాసుడి మీదకి, అంటే ఇవన్నీ కూడా ఉట్టిపడే విధంగా, అంటే మన ఇతిహాసం కానీ మన చరిత్ర కానీ ఇవన్నీ ఉట్టిపడే విధంగా చేస్తాం. కిచెన్లో వీళ్ళకి మీ వాళ్ళకి స్వీట్స్ మేకింగ్ ఇవన్నీ మీ ద్వారా ఏమైనా ప్రిపరేషన్ ఉంటుందా? ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పగలిగేంత స్థాయి మాకు ఉండదండి. వెళ్ళి వాళ్ళకి మట్టి విగ్రహాల తయారీ మీద శిక్షణ ఇచ్చి పిల్లలతో చేయించి మేము ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఇట్లా కాలనీల్లో కానీ స్కూల్స్లో కానివ్వండి అపార్ట్మెంట్ అసోసియేషన్లో కానీ దాదాపు 50,000 మట్టి విగ్రహాలు మేము ఫ్రీగా ఇస్తాం. బిజినెస్ పరంగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేశారు, దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. 15 లక్షల పాటు అప్పులు పాలయ్యామని చెప్పాలి. నమస్తే, వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ రఘువర్మ. రుచుల్లో 6 రకాల రుచులు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. కానీ ఆ రుచి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఆ రుచి అంటే అంత ఇష్టం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆఖరికి షుగర్ ఉన్నా కూడా దొంగచాటుగా అవి తినేస్తూ ఉంటారు. అది ఏ రుచి అనుకుంటున్నారా? స్వీట్స్. తీపి అంటే అంత ఇష్టం మనకి. మరి ఇదివరకు రోజుల్లో చిన్నప్పుడు పల్లెటూరులో మన ఇళ్లలో అన్ని రకాల పిండి వంటలతో సైతం ఈ స్వీట్స్ కూడా చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అది చాలామందికి ఓర్క తగ్గిపోవడం, ఆ టైం ఎవరికి లేక ఇది చేయడం చాలా రాను రోజుల్లో తగ్గిపోతూ వచ్చింది. కానీ మన హైదరాబాద్ సిటీలో మనం ఆ అట్మాస్ఫియర్ని మనం చూడొచ్చు, ఎందుకంటే ఆ ఫీల్ నుంచి మనల్ని బయటకు ఎక్కడికి వెళ్లకుండా మన సిటీలోనే మనకి అవైలబిలిటీలో ఉన్నారు. అదే మన ఆలివ్ స్వీట్ షాప్. ఆలివ్ మిథాయ్ స్వీట్ షాప్ గురించి మనందరికీ తెలిసిందే. ఆలివ్ మిథాయ్ స్వీట్ షాప్ అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు, కానీ ఆలివ్ మిథాయ్ స్వీట్ షాప్లో స్వీట్ గురించి అసలు చెప్తే లొట్టలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. మరి అదే ఆలివ్ స్వీట్ షాప్ స్పెషాలిటీ ఏంటి, అసలు అంత లొట్టలు వేసుకోవడానికి కారణం ఏంటి? ఆలివ్ మిథాయ్ స్వీట్ షాప్ ఎండీ గారు దొరరాజు గారితో మనం ఈరోజు చిట్ చాట్ ప్లాన్ చేసాం. సార్ మనతోనే ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాండి. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది, చెప్పండి. అది ఏంటంటే, నేను షాప్కి వచ్చినప్పటి నుంచి ఈ స్వీట్స్ ఇవన్నీ చూసి నోరు ఊరిపోతుంది సార్, మామూలు కాదు, అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మీరు రోజు ఇన్ని బ్రాంచ్లకి మీ షాప్స్కి తిరుగుతూ ఉంటారు, ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు సార్? అసలు మేమేం కంట్రోల్ చేసుకోలేదండి, శుభ్రంగా తింటుంటాం. అవునా? స్వీట్ చూస్తే ఎవరికైనా తినబుద్ధి వస్తుంది, అందరికీ ఇలాగే మాకు బాగానే తినబుద్ధి అవుతుంది. అలాగే అప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చినవి అంటే మాకు కూడా తినగానే చూడగానే టెంప్ట్ అవుతాం, శుభ్రంగా తింటామండి. లాగించేస్తాం గట్టిగా. మేము స్వీట్ మీద ఇంట్రెస్ట్తోనే, స్వీట్ మీద ప్రేమతోనే మేము ఈ రంగంలోకి వచ్చాము. సో వీ లవ్ స్వీట్స్, అందులో డౌట్ ఏం లేదు. ఓకే సార్. సార్ ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి సార్? మన 11 బ్రాంచెస్ ఉన్నాయండి ఇప్పుడు. భవిష్యత్తులో ఒక ఈ ఇయర్లో ఇంకొక 4 బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం పండగలోగా. ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు సార్? 2007లో స్టార్ట్ చేశానండి. ఓకే. చిన్న బ్రాంచ్, ఒక 80 స్క్వేర్ ఫీట్లో స్టార్ట్ చేసాం. 80 అడుగుల గదిలో మిఠాయి దుకాణం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున దాదాపు 11 బ్రాంచెస్ ఉన్నాయి. జర్నీ బాగానే ఉందండి. ఫస్ట్ మీరు ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసింది సిటీలోనైనా సార్, లేకపోతే? లేదు, హైదరాబాద్లోనే. అంటే ప్రీవియస్లీ నేను జాబ్ చేస్తుండేవాడిని, జాబ్లోంచి బయటకు వచ్చి ఫస్ట్ ఒక స్వీట్ షాప్ ఓపెన్ చేశాను. ఓకే. 2007లో. ఇక్కడ మీ విషయానికి వస్తే, మీది ప్రాపర్ ఎక్కడ సార్? అసలు మీ జర్నీ ఏంటి? అదే, మాది ప్రాపర్ అంటే మచిలీపట్నం అండి. ఓకే. మొత్తం చిన్నప్పుడు ఎడ్యుకేషన్, కాలేజీ అంతా కూడా మచిలీపట్నం జరిగింది. జాబ్ రీత్యా నేను శ్రీరామ్ గ్రూప్లో చేరాను. శ్రీరామ్ గ్రూప్లో దాదాపు ఒక 13 ఏళ్ళు పనిచేశాను. పనిచేసిన తర్వాత బిజినెస్ చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాను. మీ ఎడ్యుకేషన్ జర్నీ అంతా మీ ఊర్లోనే జరిగిందా? మచిలీపట్నంలోనే జరిగిందండి. పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో అక్కడే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఉద్యోగ రీత్యా మొదట వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ నుంచి నిజామాబాద్, తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో కూడా 2001 నుంచి 2000
6-7 దాకా పనిచేశాను. 2007లో బిజినెస్ స్టార్ట్ చేశాను. అప్పుడు నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ళుగా ఈ మిఠాయి రంగంలో ఉన్నామండి. మీకు అసలు ఇది ఏ ఏజ్లో వచ్చింది అంటే మీ జనరేషన్లో ఇప్పుడు ఈ బిజినెస్? మీరు శ్రీరామ్ గ్రూప్స్లో జాబ్ చేశాను. అవునండి. అక్కడ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఐడియా ఇచ్చారా ఇది అసలు ఐడియా ఎలా వచ్చింది? లోయర్ ట్యాంక్ బండ్లో మా ఫ్రెండ్ షాప్ ఒకటి ఉండేదండి. ఆయన షాప్కి నేను రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. ఆయనే విజయరామ్ గారు అని ఉన్నారు. ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అండి. అంటే నాకు మిఠాయి రంగంలో రావడానికి ఆయనే స్ఫూర్తి అని చెప్పాలి. ఆయన చూసే నేను మిఠాయి రంగం మీద మనతో వచ్చాను. యూనిక్ క్రియేషన్ అంటే ప్రతి పండగకి, దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, ప్రతి పండగకి మీ షాప్ డెకరేషన్ కానీ యూనిక్ క్రియేషన్ అంతా ఉంటుంది అని అంటారు. దీని విషయంలో చాలామంది పబ్లిక్ ఏమంటున్నారంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చేస్తారంటారు. కొంతమంది ఏమంటారు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా ఇదొక వే అని కూడా అంటారు. సార్ దీని ఒపీనియన్ మీద మీ అంటే బిజినెస్ అనేది అందరూ డబ్బుల కోసమే చేయరండి. 90% మంది ప్యాషన్తో చేస్తారు. ఆ ప్యాషన్ ఒక మంచి మిఠాయి తినిపించాలి అనే ఉద్దేశంతో చేస్తారు, లేకపోతే మంచి ఫుడ్ తినిపించాలి అనే ఉద్దేశంతో చేస్తారు. ఫుడ్ రంగంలోకి వచ్చేవాళ్ళు మాత్రం డెఫినెట్గా 99% ప్యాషన్తోనే వస్తారండి. మంచి ఫుడ్ తయారు చేయాలి, మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వస్తారు ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు. మిగతా రంగాల్లోకి వచ్చేవాళ్ళు ఎంత ప్యాషన్తో ఏ ప్యాషన్తో వెళ్తున్నారో నాకు చెప్పలేను, కానీ ఫుడ్ రంగంలో మాత్రం 99% మంది, 100కి 100 అని చెప్పలేను, 99% మాత్రం తప్పనిసరి మీదుగా ఆ ఫుడ్ మీద ప్రేమతో, ఫుడ్ మీద ప్యాషన్తో, ఇది బాగా వండాలి, ఇది బాగా వడ్డించాలి, ఇది బాగా తినిపించాలి, తిన్నోడు బాగుందనాలి అనే ఉద్దేశంతోనే వస్తారు. కానీ వ్యాపార దుఃఖ బృందంతో రాదు. అలాగే మీరు చెప్తున్నారు కదా పండగలు పబ్బాలు అనేవి, భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. మనకి అసమానమైనటువంటి చరిత్ర ఉంది, అలాగే మరే దేశాలకి లేనటువంటి ఇతిహాసం ఉంది మనకి. అంటే ఒక రామాయణం ఉంది, ఒక భారతం ఉంది, ఇట్లా ఒక గీత ఉంది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి. వాటి అన్నిట్లో కూడా మిఠాయిలకి ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది, ప్రాముఖ్యత ఉంది. అలాగే మన భారతీయ వంటకాలని భావితరాలకి పదిలంగా అందించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఎన్నో మిఠాయిలను మర్చిపోతున్న రోజుల్లో వాటిని తిరిగి ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి తినిపించి మన ఒక విధంగా చెప్పాలంటే మన సంస్కృతిని సాంప్రదాయాలకి పదిలంగా భావితరాలకు అందించాలనే ప్రయత్నం మేము చేస్తుంటాం. దీంట్లో ఏం చేస్తామంటే ఆ పండగలు ఆ ప్రాముఖ్యతని తెలియచెప్పే విధంగా మా షాపు డెకరేషన్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు క్రిస్మస్ వచ్చిందనుకోండి, మొత్తం క్రిస్మస్ వాతావరణం అంతా వచ్చేటట్టుగా, అలాగే రంజాన్ వచ్చిందంటే రంజాన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం, రంజాన్ మిఠాయిలను పెడతాం. అలాగే వినాయక చవితి వచ్చిందంటే ప్రతి సంవత్సరం మేము దాదాపు 50,000 మట్టి విగ్రహాలు ఉచితంగా అందిస్తాం. ఆ వినాయకుడు ప్రతిరూపాన్ని ఒక 20 అడుగుల మట్టి విగ్రహాన్ని మేము నెలకొల్పి దాన్ని విజయవంతంగా తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాం. అంటే మట్టి విగ్రహాలని ప్రచారం కల్పిస్తూ ఉంటాం, అలాగే మట్టి విగ్రహాలని భారీ మండపాల్లో కూడా ప్రతిష్ఠించని నిరూపిస్తూ దాదాపు 20 అడుగుల పైన విగ్రహాన్ని మేమే ప్రతి సంవత్సరం దాదాపు 11 సంవత్సరాలు కూడా పెడుతూ దాన్ని విజయవంతంగా తీసుకెళ్ళి మన హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసి ఘనంగా చూపిస్తామన్నమాట. మట్టి విగ్రహాలు కూడా భారీ చేయొచ్చని సో అలా చేస్తాం. దసరాకి దసరా డెకరేషన్ చేస్తాం, దీపావళికి దీపావళి డెకరేషన్ చేస్తాము. ఆ దీపావళి డెకరేషన్లో కూడా ఏముంటుందంటే కృష్ణుడు సత్యభామ, అంటే కృష్ణుడు మూర్చెళ్ళిపోతే సత్యభామ తీసుకొని బాణం వేస్తుంది నరకాసుడి మీదకి, అంటే ఇవన్నీ కూడా ఉట్టిపడే విధంగా, అంటే మన ఇతిహాసం కానీ మన చరిత్ర కానీ ఇవన్నీ ఉట్టిపడే విధంగా చేస్తాం. అలాగే మా జనవరి 26 వస్తే దానికి తగ్గట్టుగా చేస్తాం. ఆగస్టు 15 వస్తే ఎర్రకోట మా షాప్లో కనిపిస్తుంది. అట్లా ప్రతిదీ పండుగని కానీ సందర్భాన్ని కానీ ప్రతిబింబించే విధంగా డెకరేషన్ చేస్తాం. దానికి రిలేటెడ్ స్వీట్స్ని కూడా మేము మన హిందూ ఆచారాల మీద మీరు హిందూ ఒకటే కాదండి, అదే మన దీంట్లో మనం చక్కగా క్రిస్మస్ చేస్తాం, చక్కగా రంజాన్ చేస్తాం. బట్ హిందువుల పండుగలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హిందువులకి ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఉంటుంది మనం పండుగలు చేసుకోవడానికి. నేను మీ ఫోన్ రింగ్ టోన్ కూడా ఒకటి మన నేషనల్ యాంథమ్. అవునండి, అవునండి, దేశభక్తి చేసినప్పుడు వింటూ. అలాగే దేశభక్తి మీకు ఇవన్నీ ఈ విషయాల్లో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది? బిజినెస్ పరంగా మీరు చాలా బిజీగా ఉంటారు. అవునండి, డే బై డే మీకు టైమే ఉండదు. సో మీరు ఎందుకు అటు సైడ్ షిఫ్ట్ అవ్వాలి అంటే మైండ్ అటు సైడ్? అంటే మొట్టమొదటిగా నేను పర్యావరణ ప్రేమికుడినండి.
మట్టి మీద మమకారంతో పర్యావరణం మీద ప్రేమతో అనేక కార్యక్రమాలు మా ఆలివ్ మిఠాయి ద్వారా చేసాం. ట్రిగర్డ్ ఫౌండేషన్ అని ఒకటి స్థాపించి దాని ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమం అంటే పర్యావరణం మీద అవగాహన దాదాపు 200 స్కూల్లో పైగా మేము వెళ్ళి వాళ్ళకి మట్టి విగ్రహాల తయారీ మీద శిక్షణ ఇచ్చి పిల్లలతో చేయించి మేము ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఇట్లా కాలనీల్లో కానీ స్కూల్స్లో కానివ్వండి అపార్ట్మెంట్ అసోసియేషన్లో కానీ దాదాపు 50,000 మట్టి విగ్రహాలు మేము ఫ్రీగా ఇస్తాం. ఎవ్రీ ఇయర్ 15 ఏళ్ళుగా చేస్తున్నాం. ఒక 10 ఏళ్ళ పాటు వర్క్షాప్లు కండక్ట్ చేస్తాం. ఒక 2-3 ఇయర్స్ నుంచి వర్క్షాప్లు మానేసాం. మానేసి పిల్లలు అవేర్నెస్ వచ్చింది, పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది. ఈ ప్రయత్నం మేము మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు ఎవరు లేరు, బట్ ఈ జర్నీలో కొన్ని 100,000 మంది మాకు తోడయ్యారు. ఎంతోమంది మట్టి విగ్రహాల పట్ల అవగాహన పెంపొందించడం జరిగింది. ఈ రోజున అది ప్రపంచవ్యాప్తంగా దానికి ఆదరణ ఉంది. ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ మట్టి విగ్రహాలన్నీ కూడా కొన్ని 100,000 విగ్రహాలు ఈవెన్ అమెరికాకు కూడా వెళ్తున్నాయండి. అమెరికాలో ఇండియన్ స్టోర్స్లో మట్టి విగ్రహాలు అమ్ముతున్నారు. హైదరాబాద్లో మేము ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 10% కూడా మట్టి విగ్రహాల వినియోగం ఉండేది కాదు. 90% మట్టి విగ్రహాలు 90% ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇళ్లలో వినియోగించేవాళ్ళు పూజలకి. ఈ రోజున అది మారిపోయింది. 90% మట్టి విగ్రహాలు వినియోగిస్తున్నారు, 10% మాత్రమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇళ్లలో పూజించడానికి వినియోగిస్తున్నారు. చాలామందికి, చాలా వేరే బిజినెస్లు చేసే వాళ్ళకి కావచ్చు, వేరే వాళ్ళకి అందరికి ఇన్స్పిరేషన్ ఇది. అంటే మీకు ఈ ఆలోచన రావడం గ్రేట్ అన్నమాట. ఎందుకంటే వేరే వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకోవడం, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో వాళ్ళు అది చేయడంలో ఉంటారు కంటిన్యూటీగా. ఇవి అన్నీ వేరే యూనిక్ ఆలోచనలు రావు. మీరు ఇంత యూనిక్ ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. చాలా రకాల స్వీట్స్ ఉంటాయి. ఎక్కువ పబ్లిక్ ఇష్టపడే స్వీట్స్ ఏంటి? ఎక్కువగా ఇష్టపడేది మా దగ్గర మోతిచూర్ చాలా ఫేమస్ అండి. మోతిచూర్ బాగా హైయెస్ట్ అమ్ముతాం. మా సేల్స్లో 50% మోతిచూరే ఉంటుందండి. తర్వాత పన్నీర్ జిలేబీ ఒకటి బాగా ఫేమస్ అండి మా దగ్గర. ప్రతిరోజు విదేశాలకి భారీగా పన్నీర్ జిలేబీ కూడా వెళ్తుంటుంది. అలాగే బందర్ హల్వా కూడా మా దగ్గర బాగా ఫేమస్. యాక్చువల్లీ సార్, మోతిచూర్ అనే లడ్డు చాలా ఫేమస్ అని ముందు నుంచి తెలుసు. అసలు ఇది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది సార్? ఇది అంటే మీరు కిచెన్లో వీళ్ళకి మీ వాళ్ళకి స్వీట్స్ మేకింగ్ ఇవన్నీ మీ ద్వారా ఏమైనా ప్రిపరేషన్ ఉంటుందా, లేకపోతే మనం చేసేది ఏమి లేదండి, మాస్టర్లే చేస్తారు, వాళ్ళకే ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్. ప్రొడక్షన్ తిని చెప్పగలం బాగుందో లేదో కానీ ప్రొడక్షన్ చేసే అంత ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పగలిగేంత స్థాయి మాకు ఉండదండి. మేమేంటంటే తిని బాగుందో లేదో చెప్పగలం అంతే. అందుకని ప్రొడక్షన్ మీద మాకు పెద్ద అవగాహన ఏమి ఉండదండి. ఉన్నదని చెప్పినా కూడా అబద్ధం. పనిచేసేవాడికి తెలుస్తుంది అది ఎలా చేస్తాడు. మనం ఎంత చూస్తూ ఉంటే అంతవరకు. యాక్చువల్లీ పబ్లిక్కి మీ స్వీట్స్ అంటే ఇంత మక్కువ ఉంది కదా, ఇంత ఇష్టం ఉంది కదా, దేనికంటారు రీజన్? క్వాలిటీ విషయంలోనా, లేకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ వీఆర్ యూజింగ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనం ఏమిటంటే పైన మంచి వేస్తే కింద మంచి వస్తుందండి. పైన మనం వేసే ఇంగ్రీడియంట్స్ మనం మంచివి వాళ్ళకి ఇవ్వగలిగితే మంచి అవుట్పుట్ వస్తుంది. అదే సిద్ధాంతాన్ని నమ్ముతాము. అలాగే మేము ఈరోజు అంటే మేము గర్వంగా చెప్పగలం. ఒక మాట చెప్తానండి ఆలివ్ గురించి. మీరు ఎలాంటి మిఠాయిల గురించి విని ఉంటారు? చాలా ఉన్నాయి రకరకాల మిఠాయిల గురించి. ఏమని చెప్తారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో కానీ మీరు వెళ్ళగానే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, మా ఈ రుచికరమైన మిఠాయిలు అంటారు, మా ఈ శుచికరమైన మిఠాయిలు అని ఉంటారు. వీటికి అతీతమైనటువంటి మాట మీరు ఎక్కడైనా వినాలంటే మీరు ఆలివ్ మిఠాయిలనే వినాలి. నిజాయితీ గల మిఠాయిలు. ఈ మాట వినడానికి మీకు గబుక్కని మిఠాయిల్లో నిజాయితీ ఏంటి అనుకుంటారు. నిజం ఇది. మిఠాయిల్లో నిజాయితీ గల మిఠాయిలు అంటే ఏమాత్రం అడల్ట్రేషన్కి తావు లేకుండా 100కి 100% స్వచ్ఛమైన నీతితో తయారు చేసిన మిఠాయిల్ని మా దగ్గర అవైలబుల్లో ఉంటాయండి. మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాం. ఏ రోజున 100 గ్రాముల కోవా కూడా కొనకుండా మేము ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చాం. అంటే దీపావళిలో వచ్చేసి భయంకరమైనటువంటి డిమాండ్ ఉంటుంది అన్నిటికీ. కోవాని కొనకుండా చేయడం అనేటువంటిది చాలా కష్టం. ఈవెందో మేము అంత ఆర్డర్ టైంలో కానీ అంత బిజీ టైంలో కూడా 100% మా వర్క్షాప్లో తయారైన కోవాతో మాత్రమే మేము మిఠాయిలు చేస్తాం. సో మేము గర్వంగా చెప్పుకోగలం ఆలివ్ మిఠాయిలు నిజాయితీ గల మిఠాయిలు. మీరు గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా అప్పుడు మామూలుగా ఏదైనా అకేషన్స్కి కానీ సెలబ్రేషన్స్కి కానీ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మీరు ప్రిపరేషన్ ఉంది యూనిక్? అంటే మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే దీని గురించి ఆలోచన వచ్చిందా, లేకపోతే స్టార్ట్ చేసిన తర్వాత మీరు
ఇవన్నీ చేయడానికి ప్రిపేర్ అయ్యారు? నాకు బాగా ప్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ అండి. నిజంగా చెప్పాలంటే మిఠాయి మీద ఇంట్రెస్ట్ అని చెప్పడం కంటే మిఠాయిలకి మించి ప్యాకింగ్ మీద మాకు ఇంట్రెస్ట్. కస్టమైజ్డ్ గిఫ్టింగ్లో మాది స్పెషలైజేషన్ అండి. ఎనీ అకేషన్, ఏ సందర్భం చెప్పండి, ఆ సందర్భానికి తగ్గట్టుగా మేము బాక్సులు డిజైన్ చేయగలుగుతాం, ప్రింట్ చేయగలుగుతాం, ఆ విధంగా వాళ్ళని ఇవ్వగలుగుతాం. అది కూడా తక్కువ నెంబర్లోనే. ఇప్పుడు మీ ఇంట్లో బర్త్డే ఉంది, బర్త్డేకు 100 మంది వస్తున్నారు, 100 మందికి నాకు డబ్బాలు కావాలంటే మీ పేరుతోనో మీ ఫోటోతోనో మీ కావాల్సిన విధంగానో తయారు చేసి మేము ఇవ్వగలుగుతాం. అలాగే ఎనీ అకేషన్, సీమంతం అంటే సీమంతం, నిశ్చితార్థం అంటే నిశ్చితార్థం, అలాగే ఏదైనా మీటింగ్ కాన్ఫరెన్స్ ఉంది, ఒక 150 మంది కాన్ఫరెన్స్ ఉంది, వాళ్ళ కాన్సెప్ట్తో బాక్స్ కావాలి, అది మేము ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాం. సో ఇలాంటి కాన్సెప్ట్స్ని మేము చాలా అలవోకగా అందించగలుగుతాం. సో దాంతో మాకు మంచి ఆదరణ లభించింది. మా మిఠాయిలకే కాదు మా ప్యాకింగ్ కూడా చాలా ప్రసిద్ధం. మామూలుగా మీరు ఈ గిఫ్ట్ హ్యాంప్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటారు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళకి, సెలబ్రిటీస్కి, వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇస్తుంటారా? మీ దగ్గర ఎక్కువ మీ స్వీట్స్కి బాగా ఫ్యాన్స్ ఉన్న సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారు? మా స్వీట్స్కి దాదాపు అందరు సెలబ్రిటీలకి మా స్వీట్స్ బాగా వెళ్తాయండి. ముఖ్యంగా చిరంజీవి గారు అలాంటి అంత పెద్ద మహానటులకు కూడా మేము స్వీట్లు అందించగలడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. సో అకేషన్స్, అన్ని అకేషన్స్కి కూడా దానికి తగ్గట్టుగా మేము బాక్స్ డిజైన్ చేసి ఇస్తుంటాము. చాలామంది మా వాళ్ళ వాళ్ళ ఆశీస్సులు మాకు అందించారు. వాళ్ళందరి ఆశీస్సులతో ఆలివ్ మిఠాయి చాలా మంచి స్థానంలోకి ఎదిగింది. సో అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకే సార్, ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా మీ స్వీట్స్కి ఇంతమంది ఇన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, అలాగే నేను మీ బిజినెస్ గురించి కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు బిజినెస్ పరంగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేశారు, దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ మీ జర్నీలో ఉంటుంది. సో అప్స్ అండ్ డౌన్స్ మీరు ఎలా సఫర్ అయ్యారు? ఈ వ్యాపారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల పాటు అప్పులు పాలయ్యామని చెప్పాలండి. అంటే డెప్ట్లోకి వెళ్ళిపోయాము. సరే బిజినెస్ ఉంచాలా తీసేద్దామా అని భయపడుతూ ఉండేవాడిని. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ మా కంపెనీ వాళ్ళు కూడా నాకు అవకాశం ఇచ్చి వచ్చేసేయమన్నారు, జాబ్లో కంటిన్యూ అవ్వమన్నారు. ఆలోచించాను. ఆ టైంలో ఒకళ్ళిద్దరు మంచి మిత్రులు నాకు వద్దులే, ఎలాగో దిగావు కాబట్టి బిజినెస్లో కంటిన్యూ అవ్వా అన్నారు. నిజంగా ఆ రోజున నేను వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఇంత మంచి సంస్థని కోల్పోయి ఉండేవాడిని నేను. ఆ రోజున అంత కష్టంలో కూడా నిలబడి సంస్థను నిలబడడానికి చేసిన ప్రయత్నంలో అక్కడి నుంచి బాగా సక్సెస్ అవుతూ వచ్చామండి. ఈ 13 ఏళ్లలో ఇక్కడ పెద్ద ప్రాబ్లమే లేదు. బట్ కరోనా టైంలో డెఫినెట్గా ఇబ్బందులు పడ్డాం. మరి కరోనా టైంలో చాలా పెద్ద పెద్ద బిజినెసెస్ కూడా చాలా డల్ అయిపోయినాయి. సో మీ బిజినెస్ ఎలా మీరు ఫేస్ చేశారు అది ఆ ప్రాబ్లం? కరోనాని మేము ముందుగానే గుర్తించామండి. అంటే కరోనా వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది మేము ముందుగానే గుర్తించడం వల్ల గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించక ముందే 2 రోజుల ముందే మా ఎంప్లాయీస్ దాదాపు అవుట్ స్టేషన్ వాళ్ళని 130 మందిని వాళ్ళ సొంతూర్లకు పంపించేసాం. అలాగే ఆ నెలలో మొదటి తారీఖులో అంటే మార్చి మొదటి వారంలోనే మా ఎంప్లాయీస్ అందరి చేత 3 నెలలకు సరిపడా సామాను కొనిపించేసాం, ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ కూడా. సో కరోనాకి మేము ముందుగానే సిద్ధంగా ఉండడం వల్ల ఎక్కువ నష్టాన్ని చవిచూడకుండా కొద్ది నష్టాన్ని చవిచూస్తూ బయటికి రావడం జరిగింది. అది ఒక భగవంతుడు మాకు ముందు కల్పించిన అవగాహన అది. సో మిఠాయి రంగంలో మొత్తం ఎవరు కూడా లాక్డౌన్ తర్వాత మళ్ళీ 2 రోజుల్లో షాపులు తెరుస్తారని అందరూ ఆలోచిస్తున్న టైంలో ఇది ఇప్పట్లో తెరిచేది కాదు, ఇది ఇలాగే కొనసాగుతుందని మేము ముందే ఊహించి అందరినీ వాళ్ళ సొంతూర్లకు పంపించేసాం. కరోనా టైంలో మా ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా బీహార్లో వాళ్ళు కానీ, మధ్యప్రదేశ్ నుంచి కానీ, యూపీ నుంచి కానివ్వండి, ఇట్లా వచ్చిన అందరినీ కూడా వాళ్ళ ఊర్లు, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, వీళ్ళందరినీ వాళ్ళ ఊర్లకు పంపించేయడం వల్ల లాక్డౌన్కు ముందే వీళ్ళందరూ వాళ్ళ ఊర్లకు రీచ్ అయిపోయారు. వాళ్ళ భార్య పిల్లలు తల్లిదండ్రులతో భయం లేకుండా హ్యాపీగా గడిపారు.
సేఫ్ గా ఉన్నారు. నిజంగా అంటే అదృష్టం, భగవంతుడు మాకు ఇచ్చిన వరం అని చెప్పాలి అది. అంటే మేము ఊహించగలగటం. సో అదే కనుక వాళ్ళందరూ ఇక్కడ ఉండుంటే, వాళ్ళ పేరెంట్స్ భయపడేవాళ్ళు, వాళ్ళ పిల్లలు భయపడేవాళ్ళు, వాళ్ళ తల్లులు భయపడేవాళ్ళు, వాళ్ళ భార్యలు భయపడేవాళ్ళు, అటువంటిది వాళ్ళందరూ వాళ్ళ ఊర్లో ఉన్నారు. కరోనా ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో అప్పుడు అందరూ తిరిగి వచ్చేసారు. ఎలా టేక్ ఓవర్ చేశారు సార్? అంటే ఆ లాస్ ని ఇంకా దాన్ని ప్రకృతి వైపరీత్యం కిందే భావించామండి, అలా భరించాము. బట్ మా ఓనర్స్ అంటే మేము ఎవరెవరి దగ్గర అద్దులుకున్నామో ఓనర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ రెంట్ తగ్గించడం జరిగింది. ఆ విధంగా మేము ఆ దాంట్లోంచి కొద్దిగా బయటపడడం జరిగింది. ఎంప్లాయీస్ కూడా తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసారు కరోనా అవగానే. సో ఆ విధంగా కరోనా సమయాన్ని వ్యూహాత్మకంగా మేము ఎదుర్కొన్నామనే చెప్పాలి. బిజినెస్ కొత్తగా వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరికీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ముఖ్యంగా అన్ని బిజినెస్ల సంగతి తెలియదు కానీ ఫుడ్ ఇండస్ట్రీ గురించి మనం తప్పనిసరిగా రెండు మాటలు మాట్లాడుకోవాల్సిందండి. అంటే స్వీట్స్ ఒకటే కాదు, రెస్టారెంట్ బిజినెస్, వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మీకు 100కి 90% అంటే 100 రెస్టారెంట్లు ఓపెన్ అయ్యాయనుకోండి, 90 రెస్టారెంట్లు నష్టపోయి ఉంటాయి, 90 మంది నష్టపోయి ఉంటారు. అండ్ ఇదంతా కూడా మెల్టింగ్ మనీ అనాలి, అలాగే వ్యాన్షింగ్ మనీ అనాలి. అంటే ఒక్కొక్క రెస్టారెంట్ అతను ఓపెన్ చేయడానికి కానీ, అతను వ్యాపారం పెట్టడానికి కానీ 10 లక్షల నుంచి కోటి రూపాయల దాకా పెట్టేవాళ్ళు ఉన్నారు. సో ఇందులో 100కి 90 మంది నష్టపోయారు అంటే వాళ్ళందరూ పెట్టుబడి పెట్టిందంతా కూడా పూర్తిగా మీకు వ్యానిష్ అయిపోయినట్టే, ఈ డబ్బులు కనిపించట్లేదు. అంటే మనం అందరం జీడిపిల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, దాంట్లో ఇలా మాయమైపోతున్న డబ్బు గురించి కూడా తప్పనిసరిగా మనం మాట్లాడాలి. మనం ఏదో వ్యాపారస్తులు అంటే ఒకళ్ళు ఇద్దరు చూసేసి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళంత సంపాదిస్తున్నారు, వీళ్ళు అంత సంపాదిస్తున్నారు బయట అనుకుంటారు, కానీ 90% మంది నష్టాల్లో ఉండి వ్యాపారాలు మూసేసిన వాళ్ళే కనిపిస్తారు మీకు. అది అనుకున్నంత ఈజీ కాదు. మిగతా 10 మందిలో 8 మంది సోన్సో అని నడుపుతుంటారు. అంటే ఏదో అటు ఇటు చేసి అప్పులు పుట్టిన రన్ చేస్తూ ఉంటారు. కేవలం 2% మందే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. సో ఇండస్ట్రీ అనేది, ఫుడ్ ఇండస్ట్రీ అనేది చాలా 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 ఛాలెంజెస్ ఉన్నాయి. ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని మేము ఈ రంగంలో చూస్తూ ఉంటాము. అన్కండిషనల్ కమిట్మెంట్ ఉండాలి, ఫినాన్షియల్ సపోర్ట్ ఉండాలి. చాలామందికి ఓపెనింగ్ చేసేటప్పుడు ఒక బడ్జెట్తో దిగుతారు, ఓపెన్ అయ్యేసరికి ఒక బడ్జెట్ పెరిగిపోతుంది, రన్నింగ్లో డబ్బులు లేక సపోర్ట్ లేక ఆగిపోయే బిజినెస్ చాలా ఉన్నాయి. ఓపిక ముందు చాలా ఏమిటంటే వ్యాపారం తెరవడం వరకే అనుకుంటా, తెరిచిన తర్వాత దాన్ని 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పాటు నష్టంలో ఉన్నా భరించగలిగిన వాళ్ళే ఈ వ్యాపారంలోకి రావాలి. కానీ ఏదో ఉన్న డబ్బులంతా ఊడ్చిపెట్టేసి వ్యాపారం చేద్దామంటే మాత్రం తప్పనిసరిగా కష్టాలను ఎదురు చూస్తారు. ఎందుకు చెప్తున్నామంటే బిజినెస్లోకి రావాలి అని చాలా మందికి ఉంటుంది. బిజినెస్ చేయాలని ఉద్యోగాలు చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి 100 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో 90% మందికి వ్యాపారం చేయాలనే ఆలోచనలు ఉంటాయి. మన హైదరాబాద్ నగరంలో చూసుకుంటే చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ బిజినెస్లోకి వచ్చేస్తుంటారు. వాళ్ళు 100% దీని మీద ఫోకస్ పెట్టరు. ఇంకో విషయం, ఇప్పుడు బిజినెస్లో చాలామంది, ఇప్పుడు మీరు స్వీట్ షాప్ పెట్టారు, దీనికి ఆపోజిట్ కాంపిటీటర్స్ కూడా, వాళ్ళు ఎందుకు సేమ్ బిజినెస్ పెట్టేయాలని ఎందుకు వస్తారు? దీనివల్ల మనకి ఎలాంటి లాసెస్ ఉంటాయి? అంటే బిజినెస్ వల్ల లాస్ ఉంటాయని కూడా మనం చెప్పలేమండి. బిజినెస్లో లాభం సంపాదించిన వాళ్ళు ఉంటారు, నష్టపోయే వాళ్ళు ఉంటారు, కానీ నష్టపోయే వాళ్ళ శాతమే ఎక్కువగా ఉంటుంది. అంటే ఫోకస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం బిజినెస్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ ఉండాలి. అండ్ మోర్ ఎవర్ 100% ఎఫర్ట్స్ పెట్టాలి. చాలామంది ఓ పక్కన ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేద్దాం అనుకుంటా ఉంటారు, ఆ ఉద్యోగం వదలలేక వ్యాపారం చేయలేక నష్టపోతుంటారు. వీళ్ళు ఏంటంటే ఊళ్ళో బామర్థం ఏమన్నా తీసుకొచ్చి వ్యాపారంలో కూర్చోబెడతారు, తర్వాత వాడు సరిగ్గా చేయడు, వీడు సరిగ్గా టైం కేటాయించలేడు, ఆ వ్యాపారం తీసేస్తుంటారు. ఇలాంటి వ్యాపారాలు మేము చాలా చూస్తూ ఉంటాము. సో 100% కమిట్మెంట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఆకలి ఉండాలి, ఆకలి ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఆ రెండు ఉంటే మాత్రం
డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అంటే ఎప్పుడు అందరు చేసే బిజినెస్లా చేస్తే కూడా ఇప్పుడు బిజినెస్ ఉండట్లేదు. ఇప్పుడు బిజినెస్లనే చూసుకోండి, ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో కొత్తగా ఏంటి, ట్రైన్ రెస్టారెంట్ అని ఒకటి, ట్రైన్ కాన్సెప్ట్ ఒకటి, రోబో కాన్సెప్ట్ ఒకటి, ఆ తర్వాత జంగిల్ కాన్సెప్ట్ ఒకటి, ఆ తర్వాత జైల్ కాన్సెప్ట్ ఒకటి, అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్లతో వెళ్తేనే పబ్లిక్ని ఆకర్షించగలుగుతున్నారు. వీటన్నిటితో పాటు క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇవేనే ఉంది, ఇంకో 4-5 రోజులు అట్రాక్షన్ పాయింట్లు ఉంటాయి, కానీ క్వాలిటీ ఇవ్వగలిగి దానికి సిద్ధంగా ఉండి అంటే మాత్రం బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, మీరు శ్రీపట్నం నుంచి వచ్చారు అసలు మీ జర్నీ అనేది, మీ కాలేజ్ డేస్ ఇవన్నీ కూడా అక్కడే జరిగినాయి? అవునండి, కాలేజీ డేస్ అంతా కూడా నేను హిందూ కాలేజీ విద్యార్థిని. ఈ రోజుకి హైదరాబాద్లో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక అని నేను ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తానండి. గత 22 సంవత్సరాలుగా అంటే 2001 స్టార్ట్ చేశాను హైదరాబాద్లో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక. ఇది 2022. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జనవరి 26 నేను హైదరాబాద్లో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక కండక్ట్ చేస్తాను. 2020 21 కలయిక కండక్ట్ చేశాను. దాదాపు 4,500 మంది వచ్చారు శిల్పకళా వేదికలో. అలాగే ప్రతి సంవత్సరం మా ఊర్లో గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో టౌన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, అంటే 10 out of 10 వచ్చిన వాళ్ళకి ప్రతి సంవత్సరం 100,000 రూపాయల క్యాష్ రివార్డ్ ఇస్తున్నాను. గతంలో ఈ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో చూసుకుంటే 10 out of 10 వచ్చే వాళ్ళ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉండేది, 9.10 above వచ్చేవాళ్ళు. బట్ నేను ఈ పథకం పెట్టిన తర్వాత మా ఊర్లో 10 out of 10 ఈరోజున దాదాపు 8 నుంచి 10 మంది వస్తున్నారు గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్లో. సో ప్రతిఫలాలు అద్భుతంగా ఉన్నాయి, డెఫినెట్గా దీన్ని కొనసాగిస్తాం. మా ఊర్లో వాళ్ళు బాగా చదువుకోవాలనేది నా కోరిక. మీకు ఎంతమంది పిల్లలు సార్? బాబు అండి. ఓకే, బిజినెస్ లో అంతా ఫ్యామిలీ సపోర్ట్ అంతా బాగానే ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా మా మిస్సెస్ కంప్లీట్ గా కిచెన్ చూసుకుంటారు, అన్నయ్య గారిని, మా అన్నయ్య గారి అబ్బాయి గారిని, వీళ్ళందరూ సపోర్ట్ ఉంటారు, ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంటారు. కిచెన్ ఇప్పుడు ప్రిపరేషన్ ఏ బ్రాంచ్ కా బ్రాంచ్ ఉంటారా, సెపరేట్ గా మీరు అక్కడ పెడతారా, బయట ఎక్కడైనా ఉంటుందా? కిచెన్ మొత్తం సెంట్రలైజ్డ్ కిచెన్ అండి, అక్కడి నుంచే తయారవుతూ ఉంటాయి. మంచి క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్ కొంటూ ఉంటాము, దానివల్ల క్వాలిటీ ప్రొడక్ట్ రాగలుగుతుంది. అంటే ఆలివ్ మిఠాయి అంటే ఓన్లీ మిఠాయి అని మీరు భావించక్కర్లేదండి. ఆలివ్ మిఠాయి అంటే బ్యాక్ టు ది సొసైటీ, అంటే మనము మనకి ఇంత ప్రాస్పరిటీని, ఇంత బ్రాండ్ని, ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చినటువంటి ఆలివ్ మిఠాయికి సొసైటీకి ఏం చేసింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సొసైటీకి ఏం చేసింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్పాలంటే పర్యావరణం పట్ల అనేక కార్యక్రమాలు మేము చేశాము. ఎవరైతే రైతు బజార్కి సొంత సంచితో వచ్చి షాపింగ్ చేస్తారో వాళ్ళకి డ్రా తీసి 4 రోజుల పాటు స్కీమ్ కండక్ట్ చేసి 100,000 రూపాయల బంగారాన్ని ఇచ్చాము. ఆ తర్వాత ఎవరైతే ఇంకుడు గుంతలు తవ్వుతారో, ఇంకుడు గుంత తవ్వి ఆ ఫోటో మాకు పంపిస్తే 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా సాక్షి వాళ్ళతో అయిపోయి 1 lakh క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది ఆలివ్ మిఠాయి తరఫున. అలాగే ఎవరైతే మట్టి బొమ్మని, వినాయకుడి మట్టి బొమ్మని తయారు చేసి ఆ ఫోటో వాట్సాప్ చేసి మాకు పంపిస్తారో వాళ్ళకి డ్రా తీసి 100,000 రూపాయల బంగారం ఇచ్చాం. అది ఎన్టీవీ వాళ్ళతో టైఅప్ చేసాం ప్రోగ్రామ్. సో ఇలాంటి అనేక కార్యక్రమాలతో పాటు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమం ఒకటి కండక్ట్ చేశామండి. అది ఏంటంటే దాదాపు 200 స్కూల్స్లో పిల్లల దగ్గరికి వెళ్ళి సరిహద్దుల సైనికులకి సంఘీభావం తెలుపుతూ ఉత్తరాలు రాసే కార్యక్రమం కండక్ట్ చేశాము. దాదాపు 20 సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అనేక మాల్స్లో ఈ కార్యక్రమం కండక్ట్ చేశాము. దాదాపు 65,000 ఉత్తరాలని మేము సేకరించడం జరిగింది. ఇంత యూనిక్ థింకింగ్, అసలు ఇంత కొత్తగా ఆలోచించాలి, సమాజానికి ఏదైనా చేయాలి, ఇవన్నీ ఎలా వచ్చినాయి మీకు ఆలోచన? ఇదంతా మొదటి నుంచి ఉన్నదేనండి. అంటే చిన్నప్పటి నుంచి సమాజం పట్ల ఉన్న బాధ్యతను ఎప్పుడు గుర్తెరిగి మేము పెరిగి ఉన్నాము, కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంటాం. మీకు అన్నిటికంటే మనం గర్వంగా చెప్పుకోగలిగింది మా హైటెక్ సిటీ షాప్. ఆ హైటెక్ సిటీ షాప్లో మేము ఓపెనింగ్ అప్పుడు ఎవరిని పిలవాలి సెలబ్రిటీ అని, హైదరాబాద్లో ఇంతమంది సెలబ్రిటీ ఉంటే రియల్ హీరో ఎవరు అనేది మేము ఎదగడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళతో పోరాడుతూ చనిపోయిన ఒక సైనికుడు ఫిరోజ్ ఖాన్, ఆయన భార్య విడో,
ఆవిడ్ని తీసుకొచ్చి మేము మా షాప్ ఓపెనింగ్ చేయించాం. సార్ అసలు ఆలోచన అంటే అంతకంటే రియల్ హీరోస్ ఎవరు లేరు మనకి. సో అందుకని మేము సెలబ్రిటీ అనేది సైనికులకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ రోజున మేము ఓపెన్ చేసినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు, ఎవరు అని తెలియదు, హిందూస్ షాప్ ఏంటి, ఒక ముస్లిం మహిళతో ఓపెన్ చేయించడం ఏంటి, అందున ఆవిడతో వీడియోతో ఓపెన్ చేయించడం ఏంటి అని అందరు ఆశ్చర్యపోయారు. కానీ మేము గర్వపడుతున్నాం, అంత ప్రివిలేజ్ మాకు దొరికినందుకు, ఒక మాజీ సైనికుడి భార్యతో ఓపెన్ చేయటందుకు ఆల్మేటే గర్వపడుతుంది. ఇప్పుడు కూడా సరిహద్దుల్లో సైనికులకి అందరికీ కూడా ఆల్మేటే రుణపడి ఉంటుంది. సార్ ఇంకో విషయం, ఆల్యూ మిథాయి స్వీట్ షాప్ అని అసలు ఆల్యూ అనేది ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే ఆల్యూ అనేది హోలీ నేమ్ ఫ్రమ్ బైబిల్ అండి. ఓకే, బైబిల్లో చాలా హోలీ నేమ్, చాలా పవిత్రమైనటువంటి నేము, దాని ప్రాముఖ్యత కూడా బైబిల్లో అంతే ఉంది. దానికి మించింది ఏంటంటే ఆల్టర్నేటివ్ నేమ్ ఫర్ గ్రీన్. గ్రీన్కి ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వచ్చే 5-6 పేర్లు ఆలివ్ అని ఉంటుంది, గ్రీన్కి ఆల్టర్నేటివ్. అలాగే ఆలివ్ యొక్క ఆకులు వచ్చేసేసి లైఫ్ లాంగ్ గ్రీన్గా ఉంటాయి, వేరే రంగులో పచ్చ రంగులో కానీ గ్రీన్ గానే ఉంటుంది. అలాగే దాదాపు 100కి పైగా ఔషధ ప్రయోజనాలు ఉన్నటువంటి చెట్టు ఆలివ్ చెట్టు. సో ఆలివ్ అనేది అందుకే పెట్టుకున్నాం, ఇన్స్పిరేషన్ ఆలివ్ అని పెట్టుకున్నాం. మాకు బ్రాండ్ నేమ్ కూడా మాకు చాలా హ్యాపీ, ఆలివ్ అనేది హ్యాపీగా. థ్యాంక్ యూ సార్ మా కోసం మీరు ఇంత టైం స్పెండ్ చేసినందుకు. అలాగే మీ ఆలివ్ స్వీట్ షాప్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మీకు థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంతకింతకి మీరు పై పైకి వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే. బర్డ్ మీడియా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున ఆలివ్ గురించి ప్రజలకి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మీరు చూపించినటువంటి ఆదరణకి బర్డ్ మీడియాకు మరియు బర్డ్ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. సో ఇది ఇవాల్టి మన ఆలివ్ స్వీట్స్ ఆఫ్ ఆలివ్ మిథాయి స్వీట్ షాప్ నుంచి తీసుకున్న చిట్చాట్ బాబురావు గారితో. మరో ఇంటర్వ్యూతో మరియు మీ ముందుంటాం. అంటిల్ దెన్ చూసి ఉండండి బర్డ్ మీడియా.